డాక్టర్ అవుదామన్న పేజెంటి విద్యార్థినికి మరొక డాక్టర్ చేయూతని అందించారు. కష్టపడి చదివి నీట్లో తెలంగాణలో 1300 ర్యాంకుతో చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్లో MBBS సీట్ సాధించడం జరిగింది ఆ విద్యార్థిని. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన తాటికొండ అఖిల 10వ తరగతి వరకు ZPHSలో విద్యాభ్యాసం చేసింది. ఇంటర్ నూకపల్లి మోడల్ స్కూల్లో పూర్తి చేసి కష్టపడి చదివి నీట్ ఎంట్రెన్స్లో తాటికొండ అఖిల తన సత్తాన్ని చాటుకుని మెడికల్ సీట్ను కైవసం చేసుకుంది. చదువుకు ఆర్థిక పరిస్థితులు అడ్డు వస్తున్న నేపథ్యంలో జగిత్యాల పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎల్లాల శ్రీనివాసరెడ్డి భరోసా కల్పించారు. తక్షణ సాయంగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎల్లాల అరుణ చేతుల మీదుగా జగిత్యాల అరుణ హాస్పిటల్లో 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని కష్టపడి చదివి డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ర్యాంకు సాధించి అఖిల నేటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. తనకు ఆర్థిక పరిస్థితి అనుకూలించని కారణంగా చాలా బాధపడుతున్న తరుణంలో మీడియా మిత్రుల ద్వారా తెలుసుకుని తను మన స్నేహితులు మన సోదరులంతా తనకు అడ్రస్ ఇచ్చి ఇక్కడ పంపడం జరిగింది. సో ఇంత ఇలాంటి కష్టాలు ఉన్నా కానీ కష్టపడి చదివి ఈ స్టేజ్కి వచ్చి ఈరోజు తను హోమ్ ప్రిపరేషన్ చాలా ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పింది మనం మాట్లాడే మాటల్లో. అంటే మనం చదువుకోవాలంటే ఏది అడ్డు కాదు, ర్యాంకులు తెచ్చుకోవాలన్నా చదువుకోవాలన్నా అన్న విషయం తను ఈరోజు నిరూపించింది. సో దీనికి మనందరి సహకారంతో, మిత్రులందరూ సోదరులందరూ మనందరి సహకారంతో తన మెడిసిన్ పూర్తయ్యేంత వరకు మనం పూర్తి అండగా నిలబడదాం అని మీ అందరి సహకారం కోరడం కూడా జరుగుతుంది. నా వంతుగా నేను ఈరోజు హెల్ప్ చేస్తున్నాను తనకు. సో ఇప్పుడు ఎమర్జెన్సీలో తను బయట అంటే టైం లేకుండా అడ్మిషన్కు, అందుకే 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చి నిన్న అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. సో తనకు ఇయర్లీ దాదాపుగా 180,000 రూపాయలు అవసరం ఉంటుంది మనకు. సో తను ఇయర్ మొత్తం 5 ఇయర్స్ కట్టాల్సి ఉంటుంది. సో అందుకే ఈ అమౌంట్ మనం లోన్ ద్వారా తీసుకున్నా కానీ తనకు టెన్షన్ అదే ఉంటుంది కాబట్టి మనం ఇంతమంది ఉన్నాం.